ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ ఈరోజు సండే ఈవినింగ్ అన్నమాట నేను ఒక స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను కనిపిస్తున్నాయా మీకు అదే అనమాట మీకు అర్థమైపోయి ఉండొచ్చు అవి చూసేసరికి అండ్ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము మన ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము సండే స్పెషల్ అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట ఇప్పుడు మన బ్లాగ్ స్టార్ట్ చేసేసుకుందాము సండే ఈవినింగ్ బ్లాగ్ స్పెషల్ నేను ఇది చేస్తున్నాను మీరేం చేశారు మీరు సండేని ఎలా స్పెండ్ చేసుకున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు బ్లాగ్ చేద్దాం మా పిల్లలు టీవీ చూస్తున్నారు నేను మిర్చి చేసేలోపు వాళ్ళు టీవీ చూస్తామని చూస్తున్న వాళ్ళు ఇక్కడ మా చిన్న పాప నాకు హెల్ప్ చేయడానికి రెడీగా నిలబడిందనమాట అండ్ స్టవ్ పైన బౌల్ పెట్టేశాను ఆయిల్ వేడి పెట్టాను ఇక్కడ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను మిర్చీలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ వేడయిందనమాట మిర్చీలు వేసేసుకుందాము ఇలా ఒక్కొక్కటి మనకి ఆ ప్యాన్లో పట్టినన్నీ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కూడా మనకి కాల్చడానికి ఇబ్బంది అవుతుందన్నమాట ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాంటి కలర్ వచ్చాక తీసేయాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మన మిర్చీలు రెడీ అయిపోయాయి వాతావరణం చూడండి వర్షం పడుతుంది చాలా చల్లగా ఉందన్నమాట అందుకే మా పిల్లలు మిర్చీలు వేయు అంటే వేశాను అండ్ ఆ తర్వాత ఇక్కడ మేము మా పెద్దతోటి కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు మా మామయ్య వాళ్ళు ముగ్గురు వాళ్ళలో మా మామయ్య నడిపి మామయ్య ఇప్పుడు మేము వచ్చింది పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇదంతా వీళ్ళది కూడా హోమ్ టూర్ చేస్తాను ఒకసారి చిన్న గెట్ టుగెదర్ పార్టీలాగా ఇలా చేసుకున్నామన్నమాట మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు అండ్ మేము మా మామయ్యకు మా హస్బెండ్ ఒక్కరే మా పెద్ద మామయ్యకి 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు మా మామయ్యకి 1 అబ్బాయి 3 అమ్మాయిలు అనమాట ఇలా పిల్లలేమో డాన్స్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో సాంగ్స్ పెట్టారు డాన్స్ చేస్తున్నారు పిల్లలు ఇలా వాళ్ళ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట సండే కదా అందుకని అక్కడ మా మరిది మా హస్బెండ్ కూర్చున్నారు ఆయన మా పెద్ద బావ మా అక్క మా చిన్నది వీళ్ళు తను మా ఆడపడుచు అన్నమాట తను ఇక్కడే ఉంటుంది తను మా 3వ తోటి కోడలు అక్కడ డోర్ దగ్గర ఉంది 4వ కోడలు మా అక్క చూడండి ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తాను తిను మా అక్క పెద్ద ఆమె ఈమె 4వ ఆమె ఈమె 3వ ఆమె 2వ ఆమె రాలేదు తను మా ఆడపడుచు మా హస్బెండ్ మా మరిది మా పెద్దక్క వాళ్ళ పిల్లలు 2 అబ్బాయిలు మా పెద్ద బావ ఇలా అక్కడ సెలబ్రేట్ చేసుకొని వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో మిర్చీలు వేశాను కదా వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో మిర్చి సెలబ్రేషన్ చేసుకున్నామన్నమాట ఎక్కువ తినలేదు అక్కడ మిక్చరు పల్పీ ఆరెంజ్ స్ప్రైట్ ఇవన్నీ తాగేసరికి ఇంకా ఇంటికి వచ్చాక మిర్చీలు అడవలేదన్నమాట అలాగే ఉన్నాయి మనిషికి ఒక్కొక్కటి తిన్నాం అంతే అలా పేపర్లో పెట్టుకొని చిన్నగా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి నేను శనగపిండిలో బియ్యం పిండి కలిపి చేశానన్నమాట చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత డిన్నర్ టైం సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను చూడండి చాలా టేస్టీగా అయ్యాయి అవి కూడా మా పిల్లలకి తినిపిస్తున్నానన్నమాట ఇక్కడ వాళ్ళకి తినిపించాక మేము తిన్నాము ఫస్ట్ అయితే మా పిల్లలకి తినిపించేశాను వాళ్ళని వాళ్ళ చేతితో వాళ్ళని తినమంటే తక్కువ తింటారు సగం కడుపుకే తింటారు అన్నమాట అందుకే నేనే తినిపిస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ సండే బ్లాగ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి మీరు సండే రోజు ఏం చేశారో కూడా చెప్పండి థ్యాంక్ యూ